హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఏంటి రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, తెలంగాణ ఊటీ. ఏంటి తెలంగాణ ఊటీ ఎక్కడుంది ఏంటి అనుకుంటున్నారా? సో వికారాబాద్ దగ్గర ఉండేటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అనంతగిరి హిల్స్ అని కూడా అంటారు. ఇది ఓన్లీ డివోషనల్ ప్లేసే కాకుండా టూరిజం ప్లేస్ కూడా. రిసార్ట్స్ ఉంటాయి ఇక్కడ, హ్యాపీగా వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అట్లాగే దైవ కార్యం స్వకార్యం. సో ఇక్కడ వాటర్ఫాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. హ్యాపీగా వీకెండ్స్ ఒక 2 డేస్ అలా ప్లాన్ చేసుకొని వచ్చేసి స్వామివారిని దర్శించుకుని హ్యాపీగా రిసార్ట్స్లో ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఈరోజు మనం ఉన్నాము వికారాబాద్ అనంతగిరి హిల్స్ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం దగ్గర అన్నమాట. ఓకే, సో చూడండి, చుట్టూ అడవే ఉంటుంది. యాక్చువల్గా మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా చిల్గా ఉంటుందండి, బాగా మంచి కూల్గా ఉండేటువంటి ప్రదేశము. సో ఇటు వెళ్ళామంటే కింద వచ్చి వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది, ఏరు పారుతున్నట్టు ఉంటుంది అన్నమాట. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళొస్తున్నారు. సో మనం టెంపుల్ లోపలికి వచ్చేసి గుళ్ళోకి వెళ్తున్నాం అన్నమాట. ఇలా డౌన్ దిగాలి. సో అక్కడ మీకు బయట చూపించా కదా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది అని ఒక దారి, ఆ దారికి కనెక్టెడ్గా ఇక్కడ ఒక దారి ఉంటుంది. ఇది మళ్ళీ కూడా చూపిస్తాను మీకు, ఆ లాస్ట్ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ ధ్వజస్తంభము. ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ప్రశాంతంగా ఉంటుందండి. మామూలుగా ఎక్కడైనా కూడా ఒక మన ఊళ్ళలో ఉండే టెంపుల్స్ అయితే కొంచెము హడావుడిగా రద్దీగా అలా ఉంటుంది కదా, ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మదిగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. మామూలుగా మనము ఏదైనా సరే వైష్ణవ ఆలయాలలో ఫస్ట్ మనకు కనిపించేటువంటి స్వామివారు ఎవరు 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 చెప్పండి? గరుడాళ్వార్ వారు అన్నమాట. సో ఫస్ట్ గరుత్మంతుణ్ణి దర్శనం చేసుకునేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళటానికి కూడా మన పెద్ద దారే ఉండదండి. సో ఇలా చిన్న గుహలాగా ఉంటుంది. ఈ గుహలాంటి దాని లోపల నుంచి వెళ్ళాలి. ఇక్కడ స్వామివారు పడుకొని దర్శనమిస్తారనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే, ఎందుకంటే స్వామివారు సాలగ్రామ రూపం అన్నమాట. ఇక్కడ ఇలానే ఉంటారు, మన లింగ రూపంలో ఉన్నట్టు ఉంటారన్నమాట, కానీ సాలగ్రామ రూపం అది. సో మామూలుగా మనకు అనంత పద్మనాభ స్వామి అనగానే పడుకున్నట్టే మనము అనుకుంటాము. సో ఇది వచ్చి బయటకు వచ్చేటువంటి దారి. అటు నుండి లోపలికి వెళ్ళి ఇటు బయటకు వస్తామన్నమాట. వచ్చిన తర్వాత ఇది మొత్తం ప్రాకారము. ఈ టెంపుల్కి సుమారు 400 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి చరిత్ర ఉంది అని చెబుతూ ఉన్నారు. సో నేను ఎవ్రీ వీడియోలో కూడా చెప్తాను, స్వామివారు దండం పెట్టేసుకోండి, పక్కనే కృష్ణుల శ్రీకృష్ణుడు కూడా ఉన్నారు. సో ఇందాక నేను చెప్పాను కదా, బయట ఏదైతే సెలయర్ దగ్గరికి కనెక్ట్ అవుతుంది అని చెప్పి, ఇది టెంపుల్లో నుంచి ఇది ఒక మార్గం అన్నమాట. సో ఇలా వెళ్ళిపోతుంటారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తుంటారు అన్నమాట, కాకపోతే మేము వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడు బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లడ్డు మరియు పులిహోర ప్రసాదం ఇస్తారండి. మాకు పులిహోర దొరకలేదు కాబట్టి ఓన్లీ లడ్డు మాత్రమే తీసుకున్నాము. సో ఇప్పుడు మనం మొత్తము ఒక ప్రదక్షిణ చేసినట్టు అన్నమాట. దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాం. సో నేను ప్రతిసారి చెప్తానండి, ఏంటంటే నేను పెట్టే వీడియోస్ ఓన్లీ డివోషనల్గా కాకుండా రెండు, మనం ప్రశాంతంగా ఉండటానికి ప్లస్ డివోషనల్గా ఆధ్యాత్మిక ఇది గడపడానికి రెండు కలిపినట్టే నేను ఎప్పుడు చెప్తాను.
సో ఈసారి ఖచ్చితంగా మీరు కూడా అలా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చుట్టూ అడవి, మధ్యలో టెంపుల్, చాలా అద్భుతమైన టెంపుల్. సో రిసార్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం అలా వచ్చి ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.